నెల్లూరు జిల్లా లింగసముద్రం కొత్త చెరువులో యథేచ్ఛగా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. అనుమతితోనే గ్రావెల్ తవ్వుతున్నట్లు వారు అనుమతి పత్రం చూపించారు. కాని అందులో పొలం మెరకకు మట్టి తవ్వేందుకు అనుమతి ఇచ్చారు. కాని గ్రావెల్ను లేఅవుట్కు ఏ విధంగా తరలిస్తారని గ్రామస్తులు ప్రశ్నించారు. వైసీపీ నాయకులు జేసీబీతో గ్రావెల్ తరలిస్తున్నట్లు గ్రామస్తులు చెప్పారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై గ్రావెల్ అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అక్రమంగా తరలిస్తుంటే మేము గ్రామస్తులు అందరం జాబ్ చేసాము. చెరువుతో హైట్ పెరిగిపోయింది, చెరువు డౌన్ అయిపోయింది. మా పొలాలకు నీళ్ళు పోవాలంటే హైట్లో తుమ్మున్నందువల్ల చెరువు గుంతలో ఉన్నందువల్ల చెరువులో నుంచి నీళ్ళు బయటికి రాకుండా వెళ్ళిపోతుంది. అక్కడ రైతులు ఇబ్బంది పడుతుంది. దయచేసి అధికారులందరూ స్పందించి ఈ జాబ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.